పంచాయతీ మినిస్టర్ గారు, రూరల్ డెవలప్మెంట్ విషయాన్ని అంతటినీ కూడా చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాకరంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏదైతే మాట ఇచ్చారో, మేనిఫెస్టోలో ఏ మాట అయితే చెప్పారో, ఆ చెప్పిన ప్రకారం, ఎందుకంటే వారు చెప్తూనే ఉన్న ఫలితఫాలుగా చెప్తూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టో మాకు ఒక భగవద్గీత అని, ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని. ఆ నేపథ్యంలోనే ఎన్నికలైన 100 రోజుల్లోనే ఈరోజు గ్రామ పట్టణ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల దగ్గరికే పాలనని, గుమ్మం ముందుకే పరిపాలన తీసుకొస్తానని చెప్పిన విధంగా, ఇవాళ ఏదైతే ప్రభుత్వం తాలూకా ప్రాధాన్యత అంశం ఏదైతే ఉందో, నవరత్నాల కార్యక్రమం కానీ లేదు, ప్రభుత్వం తాలూకా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానీ, మా పరిపాలన ద్వారా ప్రజలకు అందబోయే ప్రతి అంశాన్ని కూడా, అటు సంక్షేమమే కాకుండా దైనందిక జీవితంలో జరుగుతున్న, అటు పట్టణ గ్రామీణ వ్యవస్థలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా గుమ్మ ముందుకే చేర్చాలనేది ఒక దృక్పథంగా, ఒక కార్యక్రమంగా పెట్టుకున్న నేపథ్యంలో, ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు చెప్పిన విధంగా రాష్ట్రంలో సుమారు 11,158 సచివాలయం గ్రామ సచివాలయాలని, 3,786 వార్డు సచివాలయాన్ని మరి ఏర్పాటు చేయడమే కాకుండా, వాటిలో సుమారు 126,728 పట్టణ గ్రామ సచివాలయాల్లో మరి స్వాస్థ్య ప్రాతిపదికన ఏదో టెంపరీయో కాంట్రాక్టో ఉద్యోగాలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన వారికి ఉద్యోగాన్ని నియామకాలు చేసిన నేపథ్యం, ఇవాళ ఇందాకే 1 గంటల ముందు 2 గంటల ముందు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వీటిని ఫలితాలను కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది, వారి చేతుల మీదుగా రిలీజ్ చేయించడం కూడా జరిగింది. ఇంకొక గంటలో ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టి ఈ రాష్ట్రంలో ఎవరైతే దీనికి వెబ్సైట్లో పెట్టి ఎవరైతే 19,50,000 మంది అభ్యర్థులు పరీక్షలో మరి పాల్గొన్నారో, సుమారు 126,000 మంది ఉద్యోగాల కోసం వారందరి తాలూకా భక్తయ్యారని కూడా ఇంకా ఆ వెబ్సైట్లో మరి పెట్టడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు మంత్రి గారు చెప్పిన విధంగా మనం ఆలోచిస్తే, దీనికి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే కట్ ఆఫ్ మార్క్ కూడా ప్రకటించడం జరిగింది. ఓపెన్ అయితే 40%, అలాగే బ్యాక్వర్డ్ కేటగిరీ వెనుకబడిన తరగతి కేటగిరీకి చెందితే 35%, అలాగే ఎస్సీ ఎస్టీకి 30% మరి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత చూసుకుంటే ఓపెన్ కేటగిరీకి చెందిన వారు, అంటే అగ్రవర్ణాలకు చెందిన వారు, దీనికి సంబంధించి సుమారు 24,583 మంది కట్ ఆఫ్ మార్క్ కి రీచ్ వచ్చారు, పైన వచ్చారు. అలాగే బీసీ కేటగిరీకి చెందినవారు, అంటే బీసీ సామాజిక వర్గాలకు చెందినవారు సుమారు 104,94 మంది మీరు అభ్యర్థులు, అది వారు కట్ ఆఫ్ ఏదైతే 30 మార్కులు పెట్టామో దానికంటే పైన వచ్చిన వారు, 30 నుంచి పైన వచ్చిన వారు. అలాగే ఎస్సీ ఎస్సీ కేటగిరీకి కట్ ఆఫ్ 30 మార్కులు ఏదైతే పెట్టామో, 30 మార్కులని కట్ ఆఫ్ ఏదైతే పెట్టామో 150 మార్కులకి, 30 మార్కులకి పైన సుమారు 63,629 మంది మరి 30% ఎస్సీ కేటగిరీ చెందిన అభ్యర్థులు దీనికి వచ్చారు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఇది అంతా కూడా.
ఎందుకు చెప్తాండి, ఇది ఒక గొప్పగా నేను ప్రభుత్వంలో ఉన్నాను, నేను మంత్రిని, మీ అందరం మంత్రులు, మీ అందరం ఉన్నాను గొప్పగా చెప్పుకోవడం కాదు. భారతదేశ చరిత్రలోనే ఇదో కాంపిటేటివ్కి సంబంధించిన సర్వీస్ కమిషన్సో లేకపోతే ఇంకోటి చేయకుండా ప్రభుత్వం డైరెక్ట్గా నేరుగా 6 రోజుల్లో ఇటువంటి ప్రక్రియని నియామకాలు ఎగ్జామ్ పెట్టి మనకందరికీ ఎగ్జామ్ ముందు వచ్చి వారి తాలూకా స్క్రూటనైజ్ సర్టిఫికేట్స్ మొత్తం వారి తాలూకా క్వాలిఫికేషన్లను చూసుకుంటూ అన్ని అన్ని వ్యవస్థలతో నడిపి ఎక్కడా కూడా చిన్న మాట కూడా రాకుండా చూసాము. ఆ రోజు పత్రిక ఆ సమయంలో జరుగుతున్న పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రతి జిల్లా నుంచి కూడా అందరం మీ అందరం మానిటరింగ్ చేస్తున్న మంత్రి గారు ఆయన మేము కానీ మా ఇక్కడ రాష్ట్ర స్థాయి అధికారులు మానిటరింగ్ చేస్తూ ఎక్కడైనా సరే ఏ జిల్లా నుంచి ఏదైనా నీ పత్రికా ముఖ్యంగా ఏమైనా రిపోర్ట్స్ వస్తాయో ఎక్కడైనా తప్పు జరిగింది లేకపోతే ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగింది లేకపోతే ఎక్కడైనా సరే ఓవర్లాప్ లైవ్ ఏమైనా వచ్చాయని చూస్తే ఎక్కడ ఒక్కటంటే ఒక్కటి చిన్నది. దీన్ని నిజంగా ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా అధికారులందరూ అందరినీ కూడా ఆయన అందరిని అభినందించడం జరిగింది. నిజంగా ఇది మనకి చాలా గర్వకారణం. రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం ఈ రకంగా ఈ కార్యక్రమం చేయడం చాలా ప్రభుత్వానికి చరిత్రలోనే ఇది ఒక మైలురాయి అని చెప్పుకో తప్పదు. ఈ విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు కూడా జరగలే ఈ ప్రక్రియ. దానికి పూర్తిగా కూడా మరి మా మంత్రుల తరఫున, మరి ముఖ్యమంత్రి గారి తరఫున, అందరి తరఫున కూడా ప్రభుత్వ అధికారులు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మరి దాంతోపాటు మరి మహిళలు చూసుకుంటే మహిళల్లో 112.5 మార్కులు వచ్చి వారు అత్యధికంగా మహిళలకు వచ్చి మార్క్స్ వచ్చాయి, గరిష్ట మార్కులు వచ్చాయి. అదే పురుషుల్లో చూసుకుంటే 122.5 మార్కులు వారికి వచ్చి అత్యధికంగా వచ్చాయి, పురుషుల్లో వచ్చాయి. అదే ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే 122.5 మార్కులు వచ్చాయి. అదే బీసీ కేటగిరీకి కూడా సేమ్ 122.5 మార్కులు అత్యధికంగా వచ్చాయి. అదే ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 114 మార్కులు అత్యధికంగా వచ్చాయి. ఎస్సీ కేటగిరీలో అత్యధికంగా 108 మార్కులు అత్యధికంగా వచ్చాయి. ఈ రకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇది ఈ రకంగా మరి జరిగాయి. ఈరోజు మరి ముఖ్యమైన చేతి మీదుగా మరి అనుసరణే కాకుండా మరి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఎవరైతే యువతయుగులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో వచ్చిన వారందరికీ కూడా మరి రేపు ఉద్యోగాల్లో నియామకం ప్రతి ఒక్కరికి మరి మనస్ఫూర్తిగా మన మా తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం చేపట్టబోయే ఈ ప్రతిష్టాకర కార్యక్రమంలో మీ అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఇక దీనికి సంబంధించి ఈ ఫలితాలని ఏ వెబ్సైట్లో చూసుకోవాలి, ఎప్పుడు చూసుకోవాలి, ఈ అంశాన్ని మరి దీనికి సంబంధించిన అధికారి దీన్ని ప్రకటిస్తారు, దాంట్లో చూసుకోవాలని చెప్పని వారికి మనం చేస్తున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.